దేశ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. మన పిల్లలు తెలుగు మర్చిపోతున్నారు అని బాధపడుతున్న వారికి ఉపశమనంగా మాతృభాషతో మాతృదేశ సంస్కృతిని కూడా నేర్పడానికి సిలికానంద్రావు గారు మనబడి పెట్టిన సంగతి మీకు అందరికీ తెలుసు. అమెరికాలోనూ ఇతర దేశాల్లో కూడా దాదాపుగా 260 శాఖలు ఉన్నాయని నేను విన్నాను. వారు ఈ నెల ఆగస్ట్ నెల 27వ తేదీని తెలుగు కోసం పరుగు అని ఒక అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనంలో ఒక చైతన్యం తీసుకురావడానికి, మరికొంతమంది చేరి నేర్చుకోవడానికి ఇటువంటి ఆకర్షణలు అవసరం. పరుగుతో తెలుగు వస్తుందా అనుకోవద్దు. తెలుగు నేర్చుకుంటే పరుగు పెట్టినా అలసిపోకుండా ఉంటారు, ఎంత పరుగు పెట్టినా అలసిపోకుండా ఉంటారు, పరిగెత్తి పాలు తాగడం ఉంటారు. తెలుగు నేర్చుకున్న వాడు పరిగెత్తిన వాడికి పాలే దొరుకుతాయి, నీళ్లు తప్ప. నీళ్ల కోసం అయితే పరుగు పెట్టడమే అనవసరం. అంటే తెలుగువాడు జీవితంలో పరుగు పెడితే వాడి లక్ష్యాన్ని చేరుకుని తీరతారు అని చెప్పడం కోసం తెలుగు కోసం పరుగు అని నిర్వహిస్తున్నారు. మీరు అందరూ విశేష సంఖ్యలో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రవాసాంధ్రుడుగానే కాదు నివాసాంధ్రుడుగా ప్రతిభావంతులైనటువంటి తెలుగువారిగా మీరందరూ పేరు తెచ్చుకుంటారని నా ఆశ ఆశయం సంతోషం. మనబడిలో చేర్పిద్దాం, మన పిల్లలకు తెలుగు నేర్పిద్దాం. వివరాలకు మనబడి .silikanantra.org చూడండి లేదా 1844-626-2234 ని సంప్రదించండి.